తెలుగు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వాల్తేరు వీరయ్య సినిమా నుంచి బాస్ పార్టీ అంటూ సాంగే సాంగ్ రిలికల్ వీడియోను చిత్రయం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల ఈ పాట కోసం మెగాస్టార్ చిరంజీవి గారితో ఆడిపాడింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మంచి మాస్ పాట పడితే మెగాస్టార్ చిరంజీవి గారు ఏ స్థాయిలో చెలరేగిపోతారో చెప్పడానికి ఈ పాట ఒక నిదర్శనం. ఆ ఏజెంటి ఆ జోష్ ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు బాస్ పార్టీ సాంగ్ చూసి. లుంగి కట్టి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాస్ గెటప్లో బాస్ పార్టీకి డ్యాన్స్ చేస్తుంటే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు థియేటర్లో. ఈ పాటకి పూర్ణకాలం ఖాయమంటున్నారు అభిమానులు. ఇకపోతే గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి నికార్సైన మాస్ సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఆచార్య సినిమా కోసం రెజీనా కసాండ్రాతో కలిసి చాలా కష్టం అంటూ సాగే సాంగ్లో చిరంజీవి గారు డ్యాన్స్ వేసిన ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అభిమానులు కొంత నిరుత్సాహపడ్డారు. కానీ ఈసారి మాస్ ఆడియన్స్కి ఫుల్ మిల్స్ అన్నట్లుగా వాల్తేరు వీరయ్య సినిమాని దర్శకుడు బాబీ డిజైన్ చేసినట్టున్నాడు. శృతి హాసన్ ఈ సినిమాలో కథానాయిక. బాస్ పార్టీ రెలికల్ సాంగ్ చివరిలో డీజే వీరయ్య అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన డైలాగ్ కేవ్వు కేక అంతే. ఇకపోతే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సాంగ్ యూట్యూబ్లో కూడా అదే స్పీడ్తో దూసుకెళ్తోంది. ఇప్పటికే 10.2 మిలియన్ల పైగా వ్యూస్ సాధించింది. ప్రస్తుతం యూట్యూబ్లో అరాచకం సృష్టిస్తోంది ఈ సాంగ్. ఇక ఊరమాస్ గెటప్లో చిరంజీవి గారు డ్యాన్స్ ఇరగదీశారు. మరోవైపు ఈ సాంగ్పై చిరంజీవి గారిపై అలనాటి హీరోయిన్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇక తాజాగా అలనాటి హీరోయిన్ మీనా గారు స్పందించారు. ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ హీరో, ఆయన మాస్ అవతార్లో బాస్ పార్టీ సాంగ్లో అదిరిపోతారు అంతే, లుంగిలో రఫాడిస్తున్నావు చిరంజీవి గారు అంటారట మీనా గారు. ఇక చిరంజీవి గారు ఈ మూవీ అయిన వెంటనే బోళాశంకర్ షూటింగ్లో బిజీ కారణ విషయం అందరికీ తెలిసిందే.